ఇప్పుడు మన కుషా ఐ థింక్ కుషాలి కుషాలి అని ఒక అమ్మాయి మీరు ఎన్ని ఉంటారు మన పుట్టింగ్ పాపుల దొరికింది కుషిత ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పిన నీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ వస్తుంది బ్రేక్ ఇవ్వని పాయింట్ వస్తుంది ఎవరిని తెలియదు కదా అందరు తెలుసు అని చెప్పిన అది నెగిటివ్గా వచ్చింది ఇలా మిరపకాయ బజ్జీ ఎంత ఫేమస్ అయ్యిందంటే మిరప ఇవాళ అమ్మాయిని మిరపకాయ బజ్జీ అంటే గుర్తుపడుతున్నారు అంటే ఎంత ప్రచారం వచ్చింది అది జరిగింది ఏం లేదు మాస్ అసలు ఆ పుడ్డింగ్ జరిగింది ఏం లేదు అదొక అడావిడి చివరకు వచ్చేవరకు ఇప్పుడు ఈ అమ్మాయి కోసం జరిగినట్టయిందంతా ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి సినిమా చేస్తుంది బట్ ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక మనిషి ఎప్పుడు జనాల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా ఉండాలి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మనం మంచి కలియుగంలో వేణుస్వామి ఉద్దేశం వేణుస్వామి స్టైల్ నెగిటివ్ కలియుగంలో బక్వాస్ నేను ఒక సింపుల్ నేను చెప్తా మీకు తెలిసిన బంధువులకు మీకు తెలిసిన ఫ్రెండ్కో ఒక ఐదు లక్షల రూపాయల వడ్డీకి ఇవ్వండి వడ్డీకి కాదు చేబదులు ఇవ్వండి రెండు నెలలకి ఇస్తా అంటాడు కరెక్ట్గా రెండు నెలల తర్వాత వాడు ఇయ్యాడు రెస్పాండ్ కాడు రెండు నెలలు అయినాక మూడు నెల ఫోన్ చేసి అన్న ఐదు లక్షలు అన్న ఇప్పుడు ఇస్తామని అడగండి అంటే ఒక పది రోజులు చూస్తారా అంటాడు ఆ పది రోజుల తర్వాత మీకు వేరేవాడు ఫోన్ చేసి చెప్తాడు ఈ అమ్మాయి మంచిది కదంటా అని ఎందుకు మీరు ఐదు లక్షలు ఇచ్చి దొబ్బించుకోవాలి అంతని ఇదే పరిస్థితి కలియుగంలో శత్రువుగా శత్రువులను ఏర్పరచుకోవాలంటే ఒకటి సహాయం చేయాలి రెండు డబ్బు సాయం చేయాలి మాట సాయం చేయాలి మూడు ఎదగాలి ఈ మూడు చేస్తే ఆ శత్రువులు ఏర్పడతారు మనం మంచి కారు కొనుక్కున్న శత్రువులు వస్తారు మనం డబ్బు సాయం చేసిన శత్రువులు వస్తారు మాట సాయం చేసిన శత్రువులు వస్తారు ఎందుకంటే ఎవడో ఎవడోడో ఆ ఆపదలో ఉన్నాడని మనం మాట సాయం చేస్తాం ఆ టైంలో వాడు మన దగ్గర మాట సాయం తీసుకుంటాడు కానీ తర్వాత ఏం చేస్తాడంటే వానికి పది మంది ఈ మాట గురించి మాట్లాడుకుంటారు నీకు పలాను వేణుస్వామి హెల్ప్ చేసిండట కదా నీకు పలాని ఎల్లే హెల్ప్ చేసినాడు కంటే మన జీర్ణించుకోలేకపోతాడు వాడు వానికి ఫైర్ స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయ్యి ఆడో దొంగ ఆడో లుచ్చ ఇక స్టార్ట్ చేస్తాడు ఇక సో ఎక్కడ కూడా ఈ మంచి బ్రాహ్మణుడిని ఊహించుకుంటే మామూలుగా మా ఇన్ సెట్లో ఒకవేళ వీళ్ళు బ్రాహ్మణ్స్ వీళ్ళు ఇట్లు ఉంటారు పంచకట్టు వెనక ఒక పిలక ఒక అరగుండు లేదంటే ఒక బొట్టు నిలువు బొట్టో అడ్డం బొట్టో ఉంటుంది చేతికి ఒక కంకణం కావచ్చు లేదంటే చిన్నపాటి వాచ్ ఇట్లాంటివి చాలా స్మూత్గా మాట్లాడే బ్రాహ్మణులను చూస్తూ ఉంటాం బట్ ఏంటి వేణుస్వామి మాకింత ఆపోజిట్ వేలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఎవరు పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి అసలు వాచల వెంకటేశ్వరం కనిపించాడు ఎవరికి వెంకటేశ్వర స్వామి ఇంకేం కావాలి అంటే మీ మాట తీరు కానీ అమ్మా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్మడానికి నా భాషకు నాకు సంబంధం ఏముంది సంబంధం లేదు కదా మాస్ బ్రాహ్మణుడా మీరు మాస్ కాదు నేను ప్రతిదీ నెగిటివ్ నుండి పాజిటివ్ తీసుకునే మనిషిని